ఎక్కడా లేని విధంగా 108 స్తంభాల దేవాలయ ప్రదక్షిణతో కోటి లింగాల ప్రదక్షిణ ఫలితాన్ని భక్తులకు కలగజేస్తూ అలదారుతున్నాడు శివపురంలోని పాదరసపు శివుడు అదెక్కడో చూసి ఆ మహాశివుని అనుగ్రహం పొందాలంటే తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామానికి చేరువలో ఉన్న శివపురం వెళ్ళాల్సిందే అయితే ఈ ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే కోటి లింగాల ప్రదక్షిణ పూర్తయిన ఫలితం దక్కుతుందని ఆలయ వ్యవస్థాపకుడు సత్యరామ తిలక్ ఆశ్రమ అధ్యక్షుడు తిలక్ తెలిపారు ఇది బిక్కవోలు మండలం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామానికి సమీపాన శివపురం అనే నూతన గ్రామాన్ని నిర్మించుకుంటూ ఇక్కడ మేము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 108 స్తంభాలతోటి ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలతోటి 108 స్తంభాలను నిర్మించి 108 మంది దంపతులు ఒకేసారి అభిషేకించుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నీరంతా కూడా గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగం అంటే పాదరసంతో చేయబడిన శివలింగం మీద ఈ నీరు 108 దారులతో పడుతుంది ఇది భక్తులందరూ వినియోగించుకుంటున్నారు సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు ఇది ఈ ఆలయం చుట్టూ 108 సార్లు తిరిగినట్టయితే కోటి లింగాల ప్రదక్షిణ పూర్తవుతుంది ఒక్కసారి తిరిగినట్టయితే 119664 శివలింగాలను ఒకేసారి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది అలా 108 సార్లు తిరిగితే కోటి లింగాల ప్రదక్షిణ పూర్తవుతుంది ఇది భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు మేము ఈ గుడిని కట్టడానికి కూడా బలమైన కారణం ముసలి వాళ్ళు అంటే మూడు గ్రామాలలో రంగాపురం ఇల్లపల్లి తుమ్మలపల్లి అనే మూడు గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 10 మంది చొప్పున ముసలి వాళ్ళని అనాథలని తీసుకుని వారికి ప్రతి నిత్యం భోజన సదుపాయం కల్పిస్తాం పట్టుకెళ్తాం ఒక క్యారేజీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక క్యారేజీ మా దగ్గర ఉంటుంది ఈ క్యారేజీ పంపిస్తాం ఆ క్యారేజీ తెచ్చుకుంటాం ఇలాగ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెట్టాం అందుకని ఈ యొక్క ఆలయాన్ని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ ఆలయాన్ని అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అనేది మేము ఒక్కళ్ళమే చేయడం అనేది కాకుండా భక్తులందరూ కూడా చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది బంగారపు రంగులో మారుతుంది బంగారపు రంగు నుంచి నిజస్వరూపం ఈ నిజస్వరూపం 2 నిమిషాల్లో మళ్ళీ బంగారపు రంగుగా మారుతుంది